ఫేత్ మైండ్ పవర్ భౌతిక వాస్తవం యవ్వనం కౌమారం మాత్రమే జీవితంలో విజయం ప్లస్ ఆనందం ప్లస్ జీవిత అనుభవాలు ఉంటాయని మీరు భావిస్తున్నారు. ఆ నమ్మకానికి అనుగుణంగా మీ జీవితంలో కొన్ని సంవత్సరాల పాటు మాత్రమే ఉత్పాదకత కలిగి ఉంటున్నారు, కొన్ని సంవత్సరాలు మాత్రమే మీరు చురుకుగా ఉంటున్నారు. తర్వాత మీ నమ్మకాల వలన మీ దేహం తన శక్తిని కోల్పోవడం జరుగుతూ ఉంటుంది. మరి మీ మనోశక్తికి గల అసాధారణ శక్తిని ఉపయోగించుకోలేకపోతున్నారు. రిటైర్మెంట్ వయసు వచ్చిందంటే జీవితంలో ఇంకేమీ మిగిలి లేదని నిశ్చయించుకుని దైన్యంగా మరి భయంతో మృత్యువు కోసం ఎదురు చూడటమేమని మీరు భావన ఏర్పరచుకున్నారు. మీ పాశ్చాత్య దేశాల ఆలోచన ధోరణి అంతా యవ్వనం ప్లస్ కౌమారంపై కేంద్రీకరించబడి ఉన్నది. వాళ్ళ విద్యా విధానం కూడా దానికి అనుగుణంగానే ఉన్నది. అది చాలా అసమగ్రమైన విధానం. శాస్త్ర ఆవిష్కరణలు మరి జీవితానుభవాలు ఆ దశలో మాత్రమే సంభవిస్తున్నాయి. తర్వాత వృద్ధాప్యం యొక్క సాటిలేని శక్తి సామర్థ్యాలను జ్ఞాన సముపార్జనకు గల అవకాశాలను విస్మరించడం వలన చాలా చాలా గొప్ప అవకాశాలు పోగొట్టుకుంటున్నారు. అందుకే మీకు మృత్యు అంటే భయం, చీకటంటే భయం, సైతాన్ అంటే భయం, తెలియని విషయాలలోకి వెళ్ళాలంటే భయం, సాహసం చేయాలంటే భయం, రాత్రంటే భయం. మీ ప్రాచీన నాగరికతలో రాత్రి చాలా అద్భుతమైన అవకాశంగా భావించేవారు. రాత్రిలో ఎక్కువ కాలం చైతన్య పరిణామ వికాసానికి అనగా అంతర్ప్రయాణానికి కేటాయించేవాళ్ళు. చైతన్య శక్తిని గురించి, అంతర్శక్తిని గురించి పరిశోధన కావించేవాళ్ళు. జ్ఞానాన్ని ఆచరణలో పెట్టి జీవితానుభవాలుగా మలిచి రాత్రి ప్లస్ పగలును మేళవించేవాళ్ళు. రాత్రి ప్లస్ పగలు అంటే రాత్రిపూట పరిశోధన, పగటిపూట ఆచరణ. ఆచరణలో ఉన్నదే ధర్మం అనిపించుకుంటుంది. మీ అంతర్శక్తిని సాధ్యమైనంత ఎక్కువ వినియోగించుకునేందుకు కావలసిన సాధన చేయండి. సెల్ఫ్ స్పీక్స్ అనే పుస్తకంలో నిద్రావస్థ మరి జాగ్రత్తావస్థ గురించి చాలా సమాచారం ఇవ్వబడింది. ఇక్కడ చాలా క్లుప్తంగా నిద్ర ప్లస్ జాగ్రత్తావస్థల గురించి రెండు ముక్కల్లో చెప్తాను. స్వప్నావస్థలో లభించే అఖండ జ్ఞానాన్ని కాన్షియస్ మైండ్ బాగా గుర్తుంచుకోవాలంటే ప్రతిరోజు మీరు 2 గంటలు ప్లస్ 2 గంటలు ప్లస్ = 4 గంటలు నిద్రపోవడం మీకు ఎంతో మేలును కలుగజేస్తుంది. 2 గంటల వ్యవధి నిద్ర తర్వాత కొంత బ్రేక్ ఇచ్చి మళ్ళీ 2 గంటల నిద్ర మీకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. దానివల్ల మీకు స్వప్నాలు బాగా జ్ఞాపకం ఉంటాయి. మీ డాక్టర్లు చెబుతున్నట్లు రోజు 8 గంటల నిద్ర అనేది మీ దేహానికి కానీ, మీ ఆరోగ్యానికి కానీ, మీ చైతన్య పరిణామానికి కానీ ఏమాత్రం మేలు చేయదు. 4 గంటల నిద్ర వలన జాగ్రత్తావస్థలో మీ దేహాన్ని చాలా ఆరోగ్యంగా, ఉత్తేజంగా ఉండేటట్లు చేస్తుంది. మీ కాన్షియస్ మైండ్, సబ్కాన్షియస్ మైండ్ చాలా చక్కగా మీ అందుబాటులోనికి వస్తాయి. మీ అవగాహన శక్తి పెరుగుతుంది. 4 గంటల వ్యవధితో కూడిన నిద్ర వల్ల అంతర్వాణి చాలా చక్కగా పనిచేయడం ప్రారంభిస్తుంది. అంతర్వాణి ద్వారా, స్వప్నాల ద్వారా జ్ఞాన సముపార్జనకు చాలా ఉపయోగపడుతుంది. 2 గంటలు ప్లస్ 2 గంటలు నిద్ర చాలా సహజమైన, స్వాభావికమైన ప్రక్రియ. ఈ ప్రక్రియ మీ జీవితాన్ని చాలా లయబద్ధంగా ఉండేటట్లు చేస్తుంది. మీ జీవితంలో ఒక అద్భుతమైన ఆత్మస్థైర్యాన్ని కలుగజేస్తుంది. దేహం చాలా ఆటోమేటిక్గా ఆరోగ్య రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంటుంది. ఎప్పటికప్పుడు దేహం తనకు కావలసిన ఎంజైములను, హార్మోన్లను, రసాయనాలను విడుదల చేసుకునే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. తక్కువ వ్యవధితో కూడిన నిద్ర వలన మీ దేహానికి గల బద్ధకము, మీ మనోశక్తికి గల బద్ధకము వదిలించబడతాయి. జీవితం ప్లస్ భౌతిక అనుభవాలు ప్లస్ చైతన్య వికాసం ఒక క్రమమైన లయలో జరుగుతుంది. చైతన్య వికాసం వ్యాకోచం చెందుతుంది. అంతర్శక్తి ప్లస్ బాహ్య ప్రపంచం గురించి జ్ఞానాన్ని సంపాదించుకోవటానికి చాలా ఉపయోగపడుతుంది. తక్కువ వ్యవధి నిద్ర వలన ఇంకా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. మీ కాన్షియస్ మైండ్ చాలా ఈజీగా వ్యాకోచం చెందుతుంది. మీకు మనోవికాసం పెరుగుతుంది. మైండ్ ఫ్యాకల్టీస్ను చాలా చక్కగా ఉపయోగించుకోవచ్చు. మీ సృజనాత్మకత మరియు నిత్య జాగ్రత్త స్థితి పెరుగుతాయి. స్వప్నాలు మీకు చక్కగా జ్ఞాపకం ఉండడం వలన మీకు అంతర్ప్రపంచం అంటే ఏమిటో తెలుస్తుంది.